అంతా వెళ్ళమ్మ ఊరు చుట్టూ చేరిపండి. గోముఖం వచ్చి మీరేం చేయాలో చెబుతాడు. ఫినిషింగ్ టచ్ నేనే ఇస్తాను. వెళ్ళండి. కూర్చోవద్దనా? చెప్పకే, ఈ ఆస్తిలో నీకు కూడా భాగం ఉంది. కానీ ఆస్తి అంతా మీ అబ్బాయి పేరునే ఉంది. మీ భాగం మీరు తీసుకుని మాకు రావాల్సింది మాకు ఇచ్చేస్తే మన రెండు కుటుంబాలు కలిసిమెలిసి ఉండాలన్న ఆశే తప్ప ఈ ఆస్తి పాస్తుల భాగాలున్నే నేనాడు కోరుకోలేదు వదినా. మాకొద్దు కూడా. నువ్వొద్దంటున్నావు వదినా, కానీ అల్లుడు గారు ఆస్తంతా తన పేరున పెట్టుకుని. అబ్బే, బావసులు మన ఆస్తిని తన పేరును రాయించుకోలేదమ్మా. ఇది కూడా మేము ఆడిన నాటకమే. నిజంగానా చిన్నపాప? మరి ఆ కాగితాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారం, ప్లేడర్ రహత కోతలు ఏమీ లేకుండా నువ్వు పిచ్చిగా వేళ అల్లుడికి రాసిచ్చిన కాగితం ఏ కోర్టులోనూ చెల్లదు. ఆ సంగతి నీకు తెలీదు. నిజంగా చెల్లదా అండి? ఇదిగో, ఇది చలిమంత కాచుకోవడానికి కూడా పనికిరాదు, దాచుకో. నన్ను అమ్మాయికి రాళ్ళు చేసి ఇంత నాటకం ఆడారన్నమాట. ఎంత మోసం, ఎంత మోసం. మోసం చేయలేదు కాబట్టే నీ ఆస్తి నీకు దక్కిందమ్మా. తల్లి సుమిత్రాదేవి, నీ కొడుకును తీసుకుని బయటికి నడు, లేకపోతే నీ మొగుడికి పట్టిన గత్తె నీ కొడుకు కూడా పడుతుంది. వదినా, ఏమిటి నువ్వు మాట్లాడేది? ఆస్తి చేతికొచ్చేసరికి అహంకారం నెత్తికెక్కి ఆవిడ టైప్ లో ఆవిడ మాట్లాడుతుందమ్మా. నీకప్పుడే చెప్పాను, ఇండియాలో రాజకీయాలు, ఇంట్లో అత్తబుద్ధులు అంత తొందరగా మారవని. అట్టగా చూడు, నువ్వెట్టా ఇంట్లోకి వచ్చావో అట్టగే మీ అమ్మని తీసుకుని మర్యాదగా బయటికి నడు, లేకుంటే రాయ్ గోముఖం. మర్యాదగా వెళతారా, వెళ్ళగొట్టించమంటారా? వద్దునా, వద్దు, నబ్బడిని తీసుకుని వెళ్ళిపోతాను. వాళ్ళేవి చేయకండి. ఒరే బాబు, మీ నాన్నగారికి జరిగిన అవమానం ఇంకా నా కళ్ళ ముందే ఉందిరా, అది మళ్ళీ జరగడానికి వీలదు. పద వెళ్ళిపోదాం. ఎందుకు మళ్ళా భయపడతావు? ఇలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే తను చంపినంత ఒట్టు. నీ పిరికి తనతో ఒట్లేసి నా చేతులు కట్టేకమ్మా. ఇంకేం మాట్లాడటానికి వీల్లేదు. ఇప్పుడు నాతో రాకపోయావంటే నీకు తండ్రి కాదు, ఈ తల్లి కూడా దగ్గకుండా పోతుంది. అమ్మా, అత్త నీ వెళ్తుంది, నీకు భయపడి కాదు, మా అమ్మ మాట కట్టుబడి వెళ్తున్నా. ఆగండి, మీతో పాటు నేను వచ్చేస్తాను. ఎక్కడికే నువ్వు వెళ్ళేది? నువ్వు నా కూతురివి, అందుకే బాధపడుతున్నాను. ఇప్పటికి కూడా నువ్వు మారలేదంటే నీతో మాట్లాడడం అనవసరం. పదండి. వస్తానత్త, వెళ్ళి మళ్ళీ వస్తాను. నా కోసం కాదు, నీ కోసం. నువ్వు నమ్ముకున్న వాళ్ళే నీకు ఎదురు తిరిగినప్పుడు, దిక్కుతోచక దారి తెలియని పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు, అప్పుడు తప్పకుండా వచ్చి నీ కళ్ళు తెరిపిస్తాను. అఖిల, ఇది నీ అహంకారానికి పరాకాష్ట, నేను సహించను. ఓహో, ఇంతకాలానికి తమకు కూడా నోరు పెగిలింది. నోరు మూసుకుని పడి ఉండండి. మంచి మనుషులకు చోట్లేని శ్మశానాన్ని ఈ మహాతల్లికే వదిలేసి మనం కూడా వెళ్ళిపోదాం. పదండి. చిన్నదానమైనా గొప్ప మాట చెప్పావమ్మా, వెళ్దాం పద. ఏమండి సంజా? తొందరపడక పశుపతి, ఇప్పుడు ఎవరిని ఎక్కడికి పంపాలో నేను చెబుతా. రాజు, నా కోరిక నెరవేర్చావయ్యా. కళ్యాణ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, నీ రుణం ఎలా తీర్చుకోవాలి? రుణాలు ఎప్పుడు శేషాలు ఉండకూడదు అఖిలాండేశ్వరి. నా తమ్ముడితో ఇప్పుడే నీ కూతురు మెళ్ళలో తాళి కట్టిస్తా. ఏమిటా విడనేది? నీకు తెలుగులో చెప్తే కానీ అర్థం కాదు కదా, చెప్తున్నాను. నీ కళ్ళ ముందే నీ కూతురు మెళ్ళలో తాళి కట్టించేసి ఈ ఊళ్ళో వాళ్ళ ముందే నీకు చేయాల్సిన సన్మానం చేసి నిన్ను కట్టుగుడ్డలతో నడి రోడ్డు మీదకిచ్చే మహత్తరమైన కార్యక్రమం మాధ్వర్యంలో జరగబోతుంది. నిన్ను నమ్మి నా అల్లుడిని కూడా దూరం చేసుకునేందుకు నాకు ఇంత ద్రోహం చేస్తా ఉంటా? Thank you.
నా భగవంతుడు కూడా కాపాడలేడు. Thank you.
బాబు రక్తం తారపోసి నా కుటుంబాన్ని కాపాడా మీ అమ్మ రక్తదానం చేసి నా మాంగల్యాన్ని కాపాడింది మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి బాబు మనలో మనకు అవన్నీ ఎందుకు అత్తమ్మా ఎవరు అయిన వాళ్ళు ఎవరు కాని వాళ్ళు ఇప్పటికైనా తెలుసుకున్నాం ఇక అంతా హ్యాపీస్ మనందరం హ్యాపీనేనండి కానీ మా చెల్లికి కూడా ఓ చక్కటి భర్త దొరికితేనే కదా మనందరం సంతోషంగా ఉండగలం ఇది పాయింటే చిన్న పాప ఒకేలు పట్టుకో అదే కరెక్ట్ అదేంటలుడు ఏముంది మా తమ్ముడు రాజేష్ని పిలుస్తాను దాంతో చిన్న పాప హ్యాపీగా సెటిల్ అయిపోయింది త్వరగా చెప్పు బావా రాజేష్ అంటే నాకు రవ్వలెట్టంత ఇష్టం కాలసేందు బావా